ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వమేమని ప్రతి ఒక్కరూ తోటి వారికి సాయం చేసే గుణం కలిగి ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు. భీమవరం పట్టణంలో 10వ వార్డుకు చెందిన అప్పన్న ఇటీవల అకాల మరణం చెందాడు. ఆయన కుటుంబానికి శ్రీ విజ్ఞాన వేదిక అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమం ఎస్ఐ నాగలక్ష్మి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అప్పన్న కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆసరాగా నిలిచిన స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని కొనియాడారు. మృతుని భార్య లక్ష్మి కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని తమ వంతు సహకారం అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. అనంతరం అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సాయం చేయడానికి ముందుకొచ్చిన మహమ్మద్ అలీ, సరోజిని, ఇంద్రదేవిలను అభినందించారు. బాధిత కుటుంబానికి 3 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో శివాజీ వర్మ, వాల్మీకి, బాలాజీ, చల్లారాము తదితరులు పాల్గొన్నారు. అప్పన్న పనిచేసుకుంటూ బతికేవారు. తనకి ఎటువంటి సహాయం అందించేవాళ్ళు లేరు. ఎవరైనా సరే దాతర ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సహాయం చేయవలసింది కదా. మా తరఫున మరియు అల్లూరి శ్రీనివాసరావు గారు మేము కూడా చాలా సపోర్టుగా వాళ్ళకి అన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకెవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.